పిల్లలకి డిజేబుల్డ్ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడం కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి మనకు 15th వరకే లాస్ట్ డేట్ ఉండే. ఆ విషయంలో మనం ఆల్రెడీ ఇంతకుముందు హెడ్ మాస్టర్స్కి ఒకసారి జూమ్ పెట్టాము, అలాగే ఐఆర్పీలకి 3 సార్లు జూమ్ పెట్టాము. ఇప్పుడు వీటి గురించి ఒకసారి మన గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి గారిని సూచనలు చేయవలసిందే కోరుతున్నాను సార్. ఆ తర్వాత మళ్ళీ నేను మాట్లాడతాను. సార్ నమస్కారం సార్, నమస్తే. ఒకసారి సూచనలు చేయండి సార్. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారికి, ఆల్ ఎంఈఓస్కి, హెడ్ మాస్టర్స్కి, ఐఆర్పిలకి, మిగతా స్టాఫ్కి అందరికీ నమస్కారము. ఇదివరకే ఈ 2 సార్లు ఈ అంశంపైన జూమ్ మీటింగ్లో రాంబాబు గారు వివరంగా చెప్పారు. అయినా మనకు కొద్దిగా ప్రోగ్రెస్ తక్కువ ఉండడంతో ఈ అర్జెంట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి ఈ హాలిడే అయినప్పటికీ కూడా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి వేరే విధంగా అనుకోకుండా ఈ మన అర్జెన్సీని దృష్టిలో పెట్టుకొని ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఈ 9th 10th కావచ్చు, 1 to 8 వరకు కూడా ఉన్నది. ఇది ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్. డిజబుల్డ్ వెల్ఫేర్ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరి చేత ఈ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా మీకు అందరికీ కోరుచున్నాను. ఇది మంచి బెనిఫిట్ అండి. మన స్టేట్ స్కాలర్షిప్ కన్నా సెంట్రల్ స్కాలర్షిప్ బెనిఫిట్స్ చాలా బాగున్నాయి. వారికి వచ్చే బెనిఫిట్స్ చాలా మంచిగా ఉన్నాయి. 4000, 2000 అట్లా ఉన్నాయి కాబట్టి అందులో బుక్ గ్రాంట్ కానీ, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అని, మెయింటెనెన్స్ అలవెన్స్ అని, ఆ విధంగా వారు మన గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. విజువల్ ఇంపైర్డ్కి అయితేనేమో 4000, హియరింగ్ ఇంపైర్డ్కి అయితేనేమో 2000, ఫిజికల్లీ డిజబుల్డ్ వాళ్ళకి అయితేనేమో 2000, ఇంటలెక్చువల్ డిజబిలిటీకి అయితే 4000. ఆ విధంగా మనకు ఈ బెనిఫిట్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి హెడ్ మాస్టర్, ఐఆర్పీలు, ఎంఈఓలు ఇది బాధ్యతగా తీసుకొని ప్రతి స్కూల్లో ఒకరో ఇద్దరు ఉంటారు కాబట్టి అన్ని స్కూల్లో ఉన్నటువంటి పిల్లల డిజబిలిటీ ఎవరైతే ఉన్నారో వారి ఈ రిజిస్ట్రేషన్ పోర్టల్లో వారి పేర్లు నమోదు చేయాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరి మనకు ప్రోగ్రెస్ అంతంత మాత్రమే ఉన్నది. 2 రోజుల నుంచి మనం మీటింగ్లో చెప్తున్నప్పటికీ ఇది అంతగా కనిపించట్లేదు. దీన్ని మండే లాస్ట్ డేట్ ఉన్నది, ఇది 15th అనుకుంటా, 15కి లాస్ట్ డేట్ ఉన్నది. అదే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్కి అయితేనేమో మరి మన 30 నవంబర్ వరకు ఉన్నది. అంటే మన స్కూళ్ళల్లో అక్కడక్కడ మోడల్ స్కూల్స్, కేజీబీలలో ఇంటర్మీడియట్ కూడా ఉన్నది కాబట్టి ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కూడా వారికి ఎలిజిబిలిటీ ఉన్నది కాబట్టి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, కేజీబీఎస్ వాళ్ళని అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచు. మరి ఈ అర్జెన్సీని తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటిస్తూ మన జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో స్కాలర్షిప్స్ రిజిస్ట్రేషన్ నమోదయ్యేటట్టుగా చూడాలని మీ అందరినీ మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఈ ఒక్కొక్కరిని రివ్యూ చేస్తామండి. ఎవరెవరు ఏ స్థాయిలో స్టేటస్ ఉన్నదో రివ్యూ చేయడం జరుగుతుంది. అది ఆ వివరాలు స్కూల్ వైజ్గా, మండల్ వైజ్గా మన రాంబాబు గారు రివ్యూ చేస్తారు. దానికి రెస్పాండ్ కావాల్సిందిగా కోరుచున్నానండి. రాంబాబు గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ స్కాలర్షిప్స్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇక్కడ ఏంటంటే ప్రతి పిల్లవాడికి మంత్లీ 500తో పాటుగా 12 నెలలకు ఇస్తారు. దాంతోపాటు బుక్ గ్రాంట్ కింద 1000 రూపీస్ ఇస్తారు. అలాగే విజువల్లీ ఇంపేర్డ్, తర్వాత ఇంటలెక్చువల్ డిజేబుల్డ్ అంటే ఈ ఇద్దరికి కూడా మెంటలీ రిటార్డెడ్, ఈ ఇద్దరికి కూడా 4000 ఇస్తారు. అదనంగా మిగతా ఎనీ టైప్ ఆఫ్ డిజేబిలిటీ, చాలా మంది ఇంతకుముందు అడిగినారు డ్వార్ఫ్ అనేటువంటిది కూడా డిజేబిలిటీనేనా అంటే, ఇప్పుడున్నటువంటి మనకి 21 రకాలైనటువంటి డిజేబిలిటీలలో డ్వార్ఫ్ అనేటువంటిది కూడా, డ్వార్ఫిజం కూడా డిజేబిలిటీ కిందనే ఉందండి. కాబట్టి
ఏ రకమైనటువంటి డిజేబిలిటీ ఉన్నా కూడా వాళ్ళని అప్లోడ్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కి అప్ టు 50,000 స్కాలర్షిప్ వచ్చేంత వరకు కూడా మనం ఎలాంటి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి దయచేసి దీన్ని గమనించండి, అందరి పిల్లలకు చేయొచ్చు. కాకపోతే మనం సాటిస్ఫై కావాలి, వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉన్నదా లేదా అనేటువంటి సాటిస్ఫై కావాలి. అయితే అందులో 40% కంటే తక్కువ కాకుండా డిజేబిలిటీ ఉండాలి, అంటే 40 or 40+ ఉంటే మనం ఇక్కడ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దయచేసి గమనించండి. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్లో ఇంటలెక్చువల్ డిజేబిలిటీ అలాగే విజువల్ డిజేబుల్ విజువల్ ఇంపేర్డ్ ఈ ఇద్దరికి 11,000 వస్తాయి సంవత్సరానికి ఓవరాల్గా. మిగతా ఎనీ టైప్ ఆఫ్ డిజేబిలిటీకి 9,000 వస్తాయి ఇయర్లీ. అంటే ఏ రకమైనటువంటి స్కాలర్షిప్స్ కూడా మనకు హై స్కూల్ స్థాయిలో ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ లేవు. కాబట్టి దీన్ని ముఖ్యంగా గమనించి, ఎందుకంటే మనం వాళ్ళకి యాక్చువల్గానే వాళ్ళు ఏదో రకమైనటువంటి ఇబ్బందితో బాధపడుతున్నారు, దాంట్లో భాగంగా మనం వారికి సహాయం చేసినట్లయితే వారు ఇంకా ముందుకు మంచి ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ ప్రధాన ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఐఆర్పీలు, మీకు మరీ మరీ చెప్పాను, రెండు ఇంతకు ముందు పెట్టినటువంటి 3 జూమ్ మీటింగ్లలో కూడా చెప్పాను, ప్రతి ఐఆర్పీ కూడా హెడ్ మాస్టర్లకి ఫోన్ చేసి మన దగ్గర డాటా ఉంది, 9th 10th చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఏ స్కూళ్ళలో ఉన్నారనేటువంటి డేటా మొత్తం ఉన్నది. ఆ డేటా ప్రకారం ఫోన్ చేసి వాళ్ళతో చేయించాలని చెప్పాము. అయితే స్కూల్స్ ఈ అప్లోడ్ చేయడానికి ముందు ఏం చేయాలంటే కేవైసీ చేయాల్సి ఉంటుంది. కేవైసీ చేయడానికి కూడా స్టెప్స్ పెట్టాను, మళ్ళీ ఒకసారి కూడా చూడండి, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తాను. ఆ కేవైసీ చేసేటువంటి విధానంలో కేవైసీ చేసిన తర్వాత అంటే అక్కడ కావాల్సింది ఏంటంటే ప్రధానోపాధ్యాయు యొక్క ఆధార్ కార్డు కావాలి, ఆ ఆధార్ నంబర్ లింక్ అయినటువంటి ఫోన్ నంబర్ ఉండాలి, అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ప్రకారము కరెక్ట్గా ఆధార్లో ఎలాగైతే ఉంటుందో పేరు అవన్నీ కూడా సేమ్ అలాగే ఎంటర్ చేసినట్లయితే మీకు ఆ కేవైసీ ఓకే అవుతుంది. ఆ తర్వాత స్టూడెంట్స్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ అయిన తర్వాత సబ్మిట్ చేశాక ఆ ఫామ్ని ప్రింట్ తీసుకొని మనకు సోమవారం 15వ తారీఖు సాయంత్రంలోగా 3 గంటల్లోగా ఇచ్చినట్లయితే మనం అదే రోజు 5 గంటల వరకు మనము కలెక్టరేట్లో ఉన్నటువంటి డిజేబిలిటీ డిపార్ట్మెంట్లో అందించడానికి జరుగుతుంది. వాళ్ళు దాన్ని మళ్ళీ ఓకే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించండి, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లాస్ట్ డేట్ 15th. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ సార్ చెప్పారు ఇంతకుముందు, అదే ఇప్పుడు మన దగ్గర మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కేజీబీవీలు ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి కొంచెం టైం ఉన్నది కాబట్టి మనకు టార్గెట్ ఇప్పుడు ప్రస్తుతం ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ మీద ఉన్నది కాబట్టి ఇది గమనించండి. ఉదయం వరకు నేను డాటా తీసుకుంటే అంటే 10:30 వరకు నేను డాటా తీసుకుంటే ఆ డాటాలో తెలిసింది ఏంటంటే 24 మంది అప్లోడ్ చేశారు, 4 అంత ప్రాసెస్ ఉన్నాయి, ఇంకా కొంతమంది రేపటి వరకు చేస్తా అన్నారు. ఓవరాల్గా ఏంటంటే ఒక 30 మెంబర్స్కి మనకి అప్లోడ్ చేయడానికి చేస్తూ అయిపోవడం కానీ లేదా అండర్ ప్రాసెస్ కానీ ఉన్నాయన్నమాట. సో మన దగ్గర మన జిల్లాలో ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసము 9th 10th డిజేబిలిటీ ఉన్నటువంటి పిల్లలు 100+ ఉన్నారు. మరి 100+లో మనం 30 మందికే చేయగలుగుతున్నాము అంటే మిగతా పిల్లలకి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఇది గమనించండి. ముఖ్యంగా ఐఈఆర్పీలకి మీకు చెప్పాను, ఈరోజు మనకి సాయంత్రము 3 గంటలకి స్టేట్లో రివ్యూ మీటింగ్ ఉంది. వాళ్ళు మీకు నాకు ఎంత టార్గెట్ పెట్టారో, మన డిఓసార్కి ఎంత టార్గెట్ పెట్టారో అదే టార్గెట్ని మీకు కూడా ఇచ్చాను. వాళ్ళు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకుంటే ఇక్కడ డిఓసార్ కూడా మన మీద అదే రకమైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇది దయచేసి గమనించండి, సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే ప్రతి మండలానికి మనకి ఇప్పుడు 34 మంది ఐఆర్పీలు ఉన్నారు, ఒక్కొక్క ఐఆర్పీకి యావరేజ్నే తీసుకున్న 3 తీసుకున్న 100+ వస్తారు. కాబట్టి ఒక్కొక్కరు 3 చేయించడం అనేటువంటిది పెద్ద సమస్య కాదు. ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి అని కోరడం జరుగుతుంది. మండలాల వారీగా నేను నాకు గ్రూప్లో పెట్టారు, నేను ఆ గ్రూప్లో పెట్టినటువంటి డాటాని నేను స్టేట్గా అందించడం జరుగుతుంది 3 గంటలకు వచ్చేటువంటి మీటింగ్లో. సో ఈరోజు రేపు సెలవు అయినప్పటికీ కూడా మనకు తప్పనిసరి పరిస్థితి, హెడ్ మాస్టర్లకి ఫోన్ చేయండి. హెడ్ మాస్టర్లని అవసరమైతే ఏదైనా టెక్నికల్ సపోర్ట్ ఏమైనా కావాలి అంటే
ఇక్కడ యాక్చువల్గా ఏమవుతుంది అంటే ఆన్లైన్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళం ఏం చేయలేము, ఆ కన్సర్న్ హెడ్ మాస్టరే మళ్ళీ రీఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఏం టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది, ఆ టెక్నికల్ ప్రాబ్లం ఎలా రెక్టిఫై చేసుకోవాలనేటువంటి దానికోసము నేను మనకు టెక్నికల్ పర్సన్ మన రవి సార్ని చెప్పాను. రవి సార్ హెల్ప్ చేస్తున్నారు, ఆకుపావన హెడ్ మాస్టర్ గారు సార్ కూడా ఇందులో ఉన్నారు, జూమ్ లో ఉన్నారు. మీకు ఆ చేసేటప్పుడు ఏంటంటే ఒక్క నంబర్ తేడా ఉన్నా లేదా ఒక క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ తేడా వచ్చినా, ఒక స్పేస్ తేడా వచ్చినా కూడా పేరు మధ్యలో ఆధార్ కార్డుకి మనకు ఎంటర్ చేసే దానికి అది మనకు ఓటీపీ రాదు. కాబట్టి ఇదన్నీ కూడా గమనించండి. మీకు అన్న సార్ నంబర్ కూడా పెట్టాను గ్రూప్లో, అన్ని గ్రూప్లలో. ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అనమాట. ఏ రకమైనటువంటి స్కాలర్షిప్ కూడా ఏ విద్యార్థి కూడా ప్రైవేట్ స్కూల్లో చదివితే ఇయ్యదు గవర్నమెంట్, కానీ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది మనకి అందించడానికి. సో ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకి మనం ఎందుకు చేయాలి, మనకు గవర్నమెంట్ స్కూల్కి రావట్లేదు కదా అని భావించకండి. ఎందుకంటే ఇక్కడ డిజేబుల్డ్ పిల్లలు కాబట్టి డిజేబుల్డ్ పిల్లలకి మనం సహాయం చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో చూద్దాం. ఉండేది ఒక్కరిద్దరు ఉంటారు, వాళ్ళకి సహాయం రూపకంగానే చూద్దాం, కానీ మన అడ్మిషన్ కాదు కదా అని చెప్పేసి అని ఆలోచించొద్దు. ఇది మనందరి బాధ్యత, హెడ్ మాస్టర్లది, ఎంఈఓలకి, అలాగే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి జిల్లా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి మొత్తానికి కూడా బాధ్యత. కాబట్టి అందరూ కూడా దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి ఒకటి, కేవైసీ చేసుకొని విద్యార్థులను అప్లోడ్ చేయడం. అప్లోడ్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేశాక ఆ ఫామ్ని ప్రింట్ తీసుకొని డిఈఓ ఆఫీస్లో అందచేయడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసేసి వదిలేసినట్లయితే ఇక్కడ దాన్ని ఓకే చేయరు జిల్లా స్థాయిలో డిజేబుల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లా కూడా మనం చేసినా చేయని కిందనే ఉంటుంది. కాబట్టి మాకు ఇప్పుడు ఆల్రెడీ నిన్న వచ్చినాయి, పెన్పాడు మండలం లింగాల జెడ్పిహెచ్ఎస్ లింగాల సూర్యప్రకాష్ సార్ పంపించారు, మూడు ఫామ్స్ పంపించారు. సో మనకు గ్రూప్లలో పెడుతున్నారు, గ్రూప్లలో పెట్టద్దు. పెట్టడం అంటే ఏంటంటే మనకు ఎంతమంది అయిందనేటువంటి సమాచారం మిగతా వాళ్ళ కోసం పెట్టమంటున్నాము, కానీ ఫిజికల్గా హార్డ్ కాపీని సబ్మిట్ చేయడం అనేటువంటిది ముఖ్యం. కాబట్టి ఇది గమనించి హార్డ్ కాపీని తప్పనిసరిగా అప్లోడ్ చేసి సబ్మిట్ చేసినటువంటి కాపీని మన డిఓ ఆఫీస్లో సోమవారం సాయంత్రం 3 గంటలలోగా అందించాల్సిందిగా అందరూ ప్రధానోపాధ్యాయులు, మండలి విద్యాధికారులు, ప్రిన్సిపల్లు, స్పెషల్ ఆఫీసర్లు, అలాగే మన ఐఈఆర్పి మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విషయంలో మళ్ళీ ఒకసారి ఐఈఆర్పిలకు ఎందుకు చెప్తున్నాం అంటే మన బాధ్యత ఇది. ఇప్పుడు మీరు ఐఈఆర్పిలుగా మీది, ఐఈ కోఆర్డినేటర్గా నాది, ఈ రెండు కూడా మనము మన జిల్లా పేరుని మరి మన జిల్లా విద్యాశాఖ అధికారికి పేరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది స్టేట్ లో. కాబట్టి ఇది మన బాధ్యత, ఏది వచ్చినా కూడా సార్ తీసుకునేటువంటి ఏ యాక్షన్ కైనా కానీ మరి మీరు నెగ్లెక్ట్ చేసినట్టయితే సిద్ధంగా ఉండాల్సి వస్తుంది. మరి దీంట్లో ఈ విషయంలో మాత్రం ఎలాంటి సహాయం చేసేటువంటి పరిస్థితి లేదు, స్టేట్ నుంచి కూడా అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా కోఆర్డినేట్ చేయాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఈ ఇందులో ముఖ్యంగా మీకు స్టెప్స్ కూడా పెట్టాం, ఏ దేని తర్వాత ఏది ఎంటర్ చేయాలి, దేని తర్వాత ఏది ఎంటర్ చేయాలని క్లియర్గా స్పష్టంగా పెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేస్తా గ్రూప్లో, ఆ స్టెప్స్ ప్రకారం చేయాల్సిందిగా కోరుతూ, మీకేమైనా టెక్నికల్ సపోర్ట్ కావాలంటే రవికుమార్ గారు, డి రవికుమార్ గారు, హెచ్ఎంఏ ఆకుపావన హెడ్ మాస్టర్ గారిని ఫోన్ నంబర్ కూడా మన గ్రూప్ లో పెట్టాను, మళ్ళీ కూడా పెడతాను, కాంటాక్ట్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఇది మెయిన్ గా మనము ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కోసము మన జిల్లా విద్యాశాఖాధికారి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడం జరిగింది, చేస్తే ఒకసారి పెట్టండి అని చెప్పేసి అని సార్ సూచన చేసినారు. సార్ సూచనల ప్రకారము మనం ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కూడా డైరెక్ట్ గా సార్కి థ్యాంక్ యూ సార్. ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అడగొచ్చండి. సార్ శ్రీనివాస్ చివేంలా సార్, నమస్కారం సార్. నమస్తే నమస్తే, చెప్పండి. సార్ ఇది క్యాప్చా చేసేటప్పుడు క్యాప్చా తీసుకోవట్లేదు సార్, ఒక 100 టైమ్స్ చూడండి నైట్. ఇక్కడ ఇక్కడ చూడండి, మీకు ఆ క్యాప్చా స్పష్టంగా అర్థమయ్యేదాకా కొట్టండి. ఎందుకంటే క్యాప్చా నేను కూడా ఒక 4-5 సార్లు కొడితే కానీ ఒకటి ఓకే కాలేదు.
మీరు క్యాప్షా నైట్ స్మాల్ లెటర్స్ మినిమం స్మాల్ లెటర్స్ కొట్టాను సార్ నేను లెటర్స్ ఇంట్లో క్యాపిటల్ లెటర్స్ అవును సార్ స్మాల్ లెటర్స్ కన్ఫ్యూజ్ ఉన్నాయి సార్ మళ్ళీ మళ్ళీ కొట్టడమే ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనము క్యాప్షా అదే కొట్టి సార్ ఓకే ఓకే చేసేటప్పటికి అది టైం అవుట్ అయిపోతుంది మళ్ళీ అవును సార్ మళ్ళీ అది చాలా క్రిటికల్ గా ఇస్తుంది సార్ క్యాప్షా మనం ఏమన్నా మార్చుకోవడానికి అది ఇది కొంచెం మనకి ఏం లేదు స్టేట్ వైడ్ గా కూడా టెక్నికల్ గా చాలా రిస్క్ ఉన్నటువంటి ప్రాబ్లమే కానీ తప్పనిసరి మరి మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మిగతా కొంతమంది మిత్రులు ఇప్పుడు 30 మంది మిత్రులు చేశారు అంటే కొంత చేస్తూ పోతుంటే ఎక్కడో దగ్గర అది ఓకే అవుతుంది ఇక్కడ హెడ్ మాస్టర్ గారు అండి హెడ్ మాస్టర్ గారు శివంలో ఐఆర్పి శివంలో ఐఆర్పి ఐఆర్పి ఓకే ఓకే సరే నోట్ చేసుకోండి రవి సార్ హెల్ప్ కావాలంటే సార్ ఒక్కొక్కటి సార్ ఇంకొకటి సార్ ఇప్పుడు సార్ చెప్పండి హలో సార్ చెప్పండి రవి సార్ చెప్పండి సార్ ఇది కొంచెం సిస్టమ్ అప్డేట్ కాకుండా ఓల్డ్ సిస్టమ్స్ లో ఉంటే కూడా క్యాప్చర్ అనేది కరెక్ట్ కాదు సార్ అది తీసుకోదు మ్యూట్ అని ఉంది కొంచెం అప్డేటెడ్ అయినట్టు దాంట్లో తీసుకోమనండి సార్ అది ఒకటి అవును దాన్ని సార్ ఎవరు మీరు మ్యూట్ చేసుకోండి మిగతా వాళ్ళు డిస్టర్బ్ చేయొద్దు మన సార్ కూడా ఉన్నారు సార్ లైన్ లో ఉన్నప్పుడు మన జూమ్ లో ఉన్నప్పుడు మ్యూట్ రెస్పెక్ట్ అను ఉంది స్టాప్ వీడియో అని ఉంది ఈ మోరు అనే దాంట్లో సార్ నేను చేశాను సార్ సార్ ని మళ్ళా అన్మ్యూట్ చేసుకుంటున్నాను చేస్తున్నా కొద్ది వీళ్ళకి కనీసం ఆలోచన ఉండదా మన సార్ జూమ్ లో ఉన్నప్పుడు కూడా ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా అన్మ్యూట్ చేసుకొని డిస్టర్బ్ చేస్తే ఎలా గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ చెప్పండి సురేందర్ రెడ్డి పెన్బాడ్ హెడ్మాస్టర్ సార్ మా స్కూల్లో ఇద్దరు ఉన్నారు సార్ 9th 10th నుంచి 9th 10th ఇద్దరు విద్యార్థులు ఉన్నారు సార్ ఒక విద్యార్థి అప్లోడ్ అయింది సార్ ఇంకొక విద్యార్థి చేద్దామంటే ఆధార్ సస్పెండెడ్ అని వస్తాను సార్ 10 సార్లు చేసినాం సార్ ఒరిజినల్ కార్డు పెట్టి కూడా ఆధార్ నెంబర్ చేస్తే కూడా ఎన్నిసార్లు చేసినా అదే విధంగా వస్తాను సార్ ప్రాబ్లం ఆధార్ సస్పెండెడ్ అని నిన్న ఒకసారి గుర్తు చేసినప్పుడు ఒకసారి మనం కొంచెం 5 తర్వాత ఒకసారి ట్రై చేయండి అని చెప్పాను కదా ట్రై చేశారా సార్ ఈవినింగ్ కూడా నెట్ సెంటర్ బై కూడా చేశాం సార్ మన దగ్గర ఓల్డ్ సిస్టమ్స్ ఉన్నాయి కొత్త సిస్టమ్లు చేయాలని నెట్ సెంటర్ బై చేసినా గానీ అదే ప్రాబ్లం రేజ్ అవుతాం సార్ దాని కొరకే ఏమైనా సొల్యూషన్ బ్యాంక్ అకౌంట్ కూడా చేసాం చేయలేదు సార్ బ్యాంక్ అకౌంట్ అన్ని నెంబర్ ఫీడ్ చేసాం ఒకసారి మీరు బ్యాంక్ అకౌంట్ తోటి చేసి చూడండి సార్ సక్సెస్ అవుతుండొచ్చు సార్ సార్ మంచి సార్ రెండు ఆప్షన్లు ఉంటాయి మనకు ఆధార్ తోటి చేస్తూ బ్యాంక్ అకౌంట్ ఓకే సార్ సార్ ఒకవేళ బ్యాంక్ అకౌంట్ తోటి అయితే అవుతుండొచ్చు ఒకసారి ట్రై చేయండి ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సార్ నాగారం మండల్ ఐఆర్పి సార్ ఓకే చెప్పండి సార్ ఇప్పుడు నిన్న ఓటీపీ ఒక ఫోన్ నెంబర్ పేరెంట్ ఫోన్ నెంబర్ కొడితే ఓటీపీ పోయింది సార్ అది ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది మళ్ళీ చేద్దామంటే కుదరట్లేదు సార్ అది వాళ్ళు ఆ ఫోన్ వాడట్లేదట ఇంకో వేరే ఫోన్ తీసుకురట మొన్న ఫోన్ మార్చినప్పటికి కూడా సిమ్ అదే ఉంటుంది సార్ సిమ్ ఇంకో ఫోన్ లేదు చూడండి అసలు వాళ్ళు ఆ సిమ్ కూడా వాడట్లేదు సార్ వేరే ఫోన్ వేరే సిమ్ తీసుకొని వాడుతున్నారు 2-3 డేస్ బ్యాక్ నుంచి అవును సార్ 2-3 డేస్ బ్యాక్ అంటే వాళ్ళ సిమ్ ఉంటది వాళ్ళ దగ్గర అది ఏదైనా ఫోన్ లేయండి వస్తుంది సార్ అయితే ఇది వేరే ఇంకా ఏ విధంగా చేసే అవకాశం ఉంటుందా సార్ మరి మళ్ళీ వేరే అంటే మళ్ళీ మీరు రిజిస్టర్ కావాల్సిందే కొత్తగా అది మళ్ళీ మళ్ళీ ఫోన్ నెంబర్ మార్చడానికి వీలు ఉండదు సబ్మిట్ చేశారు కదా ఆల్రెడీ అవును సార్ సబ్మిట్ చేసాము అది ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది సార్ అది మిగిలిన రెండు ఆగిపోతే మీరు ఏం చేయండి సార్ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ రిజిస్టర్ కాండి మళ్ళీ ఒకసారి రిజిస్టర్ కాండి సార్ మళ్ళీ కొత్త కొత్త క్యాండిడేట్ లాగా మళ్ళీ రిజిస్టర్ ప్రాసెసింగ్ అంతా చేయండి చేస్తే వస్తుంది అంటే వేరే ఇప్పుడు ఆధార్ నెంబర్ కాకుండా అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తోటి చేయండి బ్యాంక్ అకౌంట్ హలో సార్ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ తోటి చేసి హలో సార్ వినట్లేరు మీరు సార్ వింటున్నా సార్ మీరు ఈసారి ఏం చేయండి అంటే మళ్ళీ ప్రెస్ రిజిస్ట్రేషన్ చేయండి చేసి
బ్యాంక్ అకౌంట్ తో చేయండి ఈసారి సార్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ ఆధారా బ్యాంక్ అని హలో సార్ ఒక విషయం సార్ బ్యాంక్ అకౌంట్ కు ఫోన్ నెంబర్ లింక్ కావాలని చెప్పారు మీరు అయితే వాళ్ళకి ఫోన్ నెంబర్ కావాలి కదా ఈ ఇప్పుడున్న ఫోన్ నెంబర్ లింక్ లేదు అప్పుడున్న ఫోన్ నెంబరే లింక్ ఉంది మరి అట్లా 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 కా అది ప్రాబ్లం సార్ అయితే మిగిలిన రెండింటికి నా ఫోన్ నెంబరే పెట్టి చేసిన వేరే వాళ్ళ నెంబర్లు పెట్టి చేసేసిన అంత కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు మనం చేయగలిగేది ఏముండదు మనం మార్చడానికి అయితే అవకాశం ఉండదు మనం మార్చడానికి అవకాశం లేదు సార్ ఒకవేళ అదే సార్ అది చేసుకుంటే మనకు అవకాశం దొరుకుతుంది ఓకే సార్ మండే చూపిస్తా సార్ అది అప్పని మండే పొద్దున చూపిస్తే రామాబు సార్ చిన్న సబ్మిషన్ సార్ చెప్పండి సార్ అది బ్యాంక్ అకౌంట్ తో చేసేటప్పుడు ఫోన్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ కు లింక్ అప్ లేకున్నా అయితే సార్ మన టీచర్ అది పెట్టుకున్నా ఎవరిది పెట్టుకున్నా అయితే సార్ కాకపోతే మెసేజ్లు మీ ఫోన్ నెంబర్ కే వస్తాయి ఓటీపీలు మెసేజ్లు అదే మీరు నెంబర్ పెట్టుకుని చేయొచ్చు శ్రీనివాస్ గారు చెప్పిన సూచన నోట్ చేసుకోండి అందరు ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే చేయండి లేదా మన రవి సార్ కూడా అందుబాటులో ఉంటారు ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎనీ టైమ్ ఫోన్ వస్తే కొంచెం రెస్పాండ్ అవ్వండి అని సో మీరు ఏమైనా డౌట్లు ఉంటే సార్కి ఫోన్ చేసి డౌట్స్ క్లియర్ చేసుకోండి మెయిన్గా ఏంటంటే ఓవరాల్గా మీరు డౌట్ అడగకండి మీరు సిస్టమ్ మీద కూర్చొని డౌట్ అడగండి అడిగితే సార్ చెప్తుంటే చెప్పిన ప్రకారం చేస్తూ పోండి లేదా అట్లయితే క్లియర్ అవుతుంది మళ్ళీ సార్ చెప్పిన తర్వాత మళ్ళీ మీరు పోయి కూర్చొని చేసేటప్పటికి వేరే ప్రాబ్లం వస్తుంటుంది సార్ నమస్తే అండి నమస్తే నమస్తే చెప్పండి సార్ నేను సూర్యప్రకాష్ సార్ సూర్యప్రకాష్ గారు చెప్పండి సార్ ఇందాక సార్ మొబైల్ నెంబర్ అన్నారు కదా ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ కు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది సార్ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ లో నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఓకే యూజర్ ఐడి అనేది అప్లికేషన్ నెంబర్ సార్ అది ఆల్రెడీ మనం నోట్ చేసుకుంటాము ఓకే పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉంటది సార్ దాని గురించి వర్రీ అవసరం లేదు నెక్స్ట్ మనం ఎలాగో రీసెట్ చేసుకుంటాం కొత్త పాస్వర్డ్ ఓకే ఓకే కాబట్టి అది మొబైల్ గురించి మొబైల్ నెంబర్ గురించి వర్రీ అవసరం లేదని నా ఆలోచన సార్ ఓకే ఓకే సూర్యప్రకాష్ సార్ మీరు ఆల్రెడీ మీరు కొన్ని చేసి ఓకే కూడా చేశారు కాబట్టి ఒక చిన్న హెల్ప్ చేయండి మీరు కూడా మన గ్రూప్ లో ఇస్తా నేను ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కూడా క్లారిఫై చేయండి కొంచెం థ్యాంక్ యూ లింగాల హెడ్ మాస్టర్ సూర్యప్రకాష్ నంబర్ కూడా నేను ఫార్వర్డ్ చేస్తా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ కూడా అడగండి ఎందుకంటే సార్ వర్క్ చేస్తుంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు సార్ చిన్న సబ్మిషన్ సార్ చివెంల శ్రీనివాస్ సార్ ఐఆర్పి చెప్పండి సార్ ఈ డేట్ మన ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉందా సార్ మనకు 15th నుండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకి అఫీషియల్ గా రాలేదు అఫీషియల్ గా అయితే రాలేదు స్టేట్ వాళ్ళది కాదు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనకు స్టేట్ వాళ్ళు కూడా ఏం చేయగలిగే పరిస్థితి లేదు దివ్యా మేడం గారు డిజేబుల్డ్ కమిషనర్ గారు కూడా చెప్పింది ఏంటంటే మనం ఏం చేయగలిగే పరిస్థితి లేదని చెప్పారు అలాగే మన దేవసేన మేడం గారు కూడా మనం చేయగలిగేది ఏం లేదని చెప్పారు కాబట్టి మనం మండే కోసము ప్రయత్నం చేయడమే ఒకవేళ ఏమైనా పెడితే ఈ రోజు నేను చూశాను అక్కడ ఒక గ్రూప్ లో ఏంటంటే 20వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేస్తున్నారు అని చెప్పేసి పెట్టారు కానీ అఫీషియల్ మెసేజ్ కాదు అది కాబట్టి మనం ప్రస్తుతానికి అయితే 15th ఫిక్స్ అవుతున్నాం అది డిజేబుల్డ్ వెల్ఫేర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది సార్ మెసేజ్ డిస్ట్రిక్ట్ డిజేబుల్డ్ వెల్ఫేర్ నుంచి వచ్చింది సార్ సూర్యాపేట నుండి సరే ఒకవేళ చేస్తే సంతోషమే ముందు పని అయిపోయినా మనకు ప్రాబ్లం అయితే లేదు కదా ఇప్పుడు ముందే కంప్లీట్ చేసుకుంటే మంచిది సరే అందరికి
మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన జిల్లా విద్యాశాఖ అధికారి గారు మనకి అవకాశం ఇచ్చినందుకు, ఈ జూమ్ పెట్టుకుని అందరికి ఒకసారి సూచన చేసే అవకాశం ఇచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా అందరికి చేసేటువంటి సూచన ఏంటంటే మన జిల్లాలో అత్యధికంగా ఎన్రోల్ చేసుకొని మన జిల్లాకి మన సార్కి మన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తేవాలని చెప్పేసి, ఇది అందరి కలెక్టివ్ బాధ్యత కాబట్టి అందరం ప్రతి ఒక్కరం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ జూమ్ క్లోజ్ చేస్తున్నాం. హార్డ్లీ ఎక్కువసేపు కూడా సార్ చెప్పండి. ఇది ఒకటి చెప్పారా, ఇది మన అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడైతే రెంటెడ్ బిల్డింగ్ లో నడుస్తున్నాయో, మన గవర్నమెంట్ హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రైమరీ స్కూల్ ఒక రూమ్ కానీ రెండు రూములు కానీ వాళ్ళకి ఇవ్వమని చెప్పారు కదా. అది ఎంఈఓలకి మనం ప్రొఫార్మల్ కూడా పెట్టాం కదా సార్, ఎంఈఓలకు పెట్టాం, ఎంఈఓలను కలెక్ట్ చేయమన్నాం త్రూ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ ద్వారా చేయమని చెప్పాం, హై స్కూల్ హెడ్ మాస్టర్స్ కాదు. ఈ హెడ్ మాస్టర్స్ కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా ఎక్కడైతే రెంటెడ్ బిల్డింగ్ నడుస్తున్నాయో వారి వారి గ్రామాలలో అలాంటివి ఏమైనా ఉంటే వారికి ఒక రూమ్ కానీ రెండు రూమ్ కానీ మన జిల్లా పరిషత్ బిల్డింగ్స్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నానండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి ఇవ్వమంటారా సార్? అది ఇబ్బందికరంగా సార్ మనకు. అది మనకు ఆదేశాలు ఉన్నాయండి, మనకు డైరెక్టర్ సార్ చెప్పారు. జిల్లా పరిషత్ నుంచి ఇవ్వమంటారా సార్? జిల్లా పరిషత్ అయినా పర్వాలేదు, ప్రైమరీ స్కూల్ అయినా పర్వాలేదు, యూపీఎస్ అయినా పర్వాలేదు, డిస్టర్బ్ లేదు సార్. జిల్లా పరిషత్ అండి, ప్రైమరీ మనకు వచ్చిన ప్రొఫార్మా కూడా ప్రైమరీ అనే ఉంది కదా సార్. అయితే ఒకటే సార్, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ స్కూల్ యూపీఎస్ లే ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే ప్రైమరీ స్కూల్ అన్ని హ్యాబిటేషన్లలో ఉంటుంది. రెండోది ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అంగన్వాడీకి రెండు రూమ్లు కావాలన్నారు. రెండు రూమ్లు కాదు, ఒక్క రూమ్ ఇచ్చినేం లేదు. ఒకటే రూమ్ ఉన్న దగ్గర అంగన్వాడీ ప్లస్ పిఎస్ వరండా అవి మొత్తం అడ్జస్ట్ అవుతామన్నా కూడా క్లబ్ చేసినా ఏం లేదు, రీలోకేట్ చేసినా ఏం లేదని చెప్పినారు కమిషనర్ గారు. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్రైమరీ స్కూల్ యూపీఎస్లలో చూడండి. ఓకే ఓకే సార్. విలేజ్ లో రెండు అంతకంటే ఎక్కువ ఉంటే, ఒకటైతే మన పిఎస్ లో ఉంది సార్, ఆల్రెడీ చాలా పిఎస్ లో లింక్ అప్ అయ్యే ఉన్నాయి. సార్ ఇంకేమైనా చెప్తారా సార్? ఇంకేం లేదండి, క్లోజ్ చేసేసేయండి. సరే సార్, సండే కూడా అవైలబుల్ ఉంటుందా సార్ సైట్? నమస్కారం సార్. సండే అవైలబుల్ ఉంటుందా సార్? ఉంటుందండి, 24 అవర్స్ అవైలబుల్ ఉంటది. అదే సార్, డౌట్ వచ్చింది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అందరికి. ఈ సెలవైనా కూడా పార్టిసిపేట్ చేసినందుకు అందరికి ధన్యవాదాలు. మళ్ళీ మధ్యాహ్నం మాకు స్టేట్ రివ్యూ మీటింగ్ ఉన్నది కాబట్టి ఈ డేటా అంతా కూడా కన్సాలిడేట్ చేసుకుంటుని మళ్ళీ అక్కడ పార్టిసిపేట్ చేయాల్సింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. సీన్ సార్, ఇంతటితో ఈ జూమ్ క్లోజ్ చేయండి సార్. ఓకే సార్.